సినిమా ఇది మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి నమాడ్, సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది, వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాన లోకం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కోసం వాళ్ళంతా ఎంత ఇదైపోతారో అదే పోతారో ఎవరికి తెలియదు. ఎంత చిన్న అవకాశం దొరికినా పవన్ మీద వారికి ఉన్న ప్రేమను చాటుకోవటానికి వాళ్ళు ఎంత తపన పడిపోతారో చెప్పుకునే అవసరం లేదు. పోతే అన్ని సార్లు వాళ్ళు పవన్ మీద కనబరిచే అభిమానం ఒకేలా ఉండట్లేదు. చాలా సార్లు ముచ్చటగానే అనిపిస్తున్నా కొన్నిసార్లు మాత్రం ముక్కును వేలేసుకునేట్టు చేస్తుంది. నిజంగా వీళ్ళకి పవన్ మీద ఉన్నది ప్రేమేనా అన్న అనుమానం కూడా కలిగిస్తుంది. లేటెస్ట్ గా వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమా ఆడియో వేడుక సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు వ్యవహరించిన తీరు మరోసారి వారిని చర్చల్లో నిలిపింది. మెగా హీరోల వేడుకల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు కొంచెం శృతి మించి వ్యవహరిస్తున్నారు అని గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉంది. పవన్ కళ్యాణ్ వేడుకకు రాకపోయినా ఆయన గురించి నినాదాలు చేయటం, అలానే సాక్షాత్తు మెగాస్టారే స్టేజ్ మీద మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గురించి నినాదాలు చేస్తూ ఆయన్నే ఇరిటేట్ చేయడం కనిపించింది. కొంత అసహనంగా అనిపించినప్పటికీ అందరికీ పవన్ మీద ఉన్న ప్రేమతో వాటిని కొంతవరకు తట్టుకున్నారనే మాట్లాడుకోవాలి. కానీ మెగాస్టార్ 60th బర్త్డే సందర్భంగా జరిగిన ఫంక్షన్ లో పవన్ అభిమానుల మీద నాగబాబు గట్టిగానే ఫైర్ అయ్యారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అభిమానుల్లో లేనిపోని అనుమానాలకు ఎందుకు అవకాశం ఇవ్వాలని చిరంజీవిని ఫ్రీక్వెంట్ గా కలవడం మొదలు పెట్టారు. దాంతో పవన్ అభిమానులు కొంత శాంతపడ్డట్టే కనిపించింది. ఆ తర్వాత జరిగిన ఆడియో ఫంక్షన్ లో మెగా హీరోల్ని అస్సలు విసిగించకుండా డీసెన్సీ ప్రదర్శించారు. ఓకే, ఇకంతా ఆల్ రైట్, ఏ ఇబ్బంది లేదు అనుకుంటున్న సమయంలో లోఫర్ ఆడియో వేడుకలో మళ్లీ పవన్ అభిమానులు వారి పాత నైజాన్ని ప్రదర్శించారు. పూరి జగన్నాథ్ మీద అభిమానంతో ఈ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు బాహుబలి ప్రభాస్. ప్రభాస్ వేదిక మీద మాట్లాడేటప్పుడు పవన్ అభిమానులు వ్యవహరించిన తీరు సరిగా లేదు అని చాలా మంది మాట్లాడుకోవడం కనిపిస్తా ఉంది. అంతవరకే కాదు, నిజంగా అభిమానులకి పవన్ కళ్యాణ్ మీద ఉన్న ప్రేమ ఇదేనా, ఇలా చేస్తే ఆయన గౌరవం పెరుగుద్దా అని కూడా ప్రశ్నిస్తున్న వాళ్ళు కనిపిస్తున్నారు. ఎవరైనా అతిథి మన ఇంటికి వస్తే చక్కగా మర్యాద చేసి గౌరవంగా వెనక్కి పంపిస్తారు, అది సాంప్రదాయం. కానీ పవన్ అభిమానులు వారి చిన్నపిల్లల మనస్తత్వంతో వేదిక మీద ప్రభాస్ ని కొంత కంగారు పెట్టారు. దీనిని ఏ రకమైన గౌరవం అనుకోవాలి అని ప్రశ్నిస్తున్నారు. అలానే మరికొంతమంది ఏమంటున్నారు అంటే అభిమానులకి పవన్ కళ్యాణ్ మీద ఎంత ప్రేమైనా ఉండనివ్వండి, వారికైతే డీసెన్సీ డిసిప్లిన్ అసలే మాత్రం లేవు అని పెదవి విరుస్తున్నారు. ఇలానే చాలా మంది రకరకాలుగా పవన్ కళ్యాణ్ అభిమానుల తీరుని తప్పుపడుతున్నారు. అదలా ఉంటే పవన్ కళ్యాణ్ అభిమానుల వెర్షన్ ఎలా ఉంది అంటే, సినిమా అన్నా సినిమా స్టార్స్ అన్నా గోళలో కేకలు అరుపులతోనే వందనాలుంటాయి అభినందనలుంటాయి. పవన్ ఫ్యాన్స్ గా మేము అలా గోల్ చేస్తూ ప్రభాస్ ని ఎంకరేజ్ చేసాం, ఉత్సాహపరిచాం, అంతేగాని అందులో వేరే అర్థాలు తీసుకోవడానికి ఏమీ లేదు అని కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నారు. ఇలా లోఫర్ ఆడియో వేడుకలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బిహేవియర్ గురించి ఎవరి వెర్షన్ వాళ్ళు వినిపిస్తా ఉన్నారు. పోతే ఈ ఇష్యూకి సంబంధించి గ్రేట్ మాత్రం ప్రభాసే. నేను పెద్ద హీరోని, నాతో ఇలా బిహేవ్ చేస్తారా అని కొంచెం ఆలోచిస్తే పరిస్థితి వేరేగా ఉండేది. కానీ పవన్ అభిమానుల్ని శాంతపరచడం కోసం ఐ లైక్ పవర్ స్టార్ అని చెప్పేసి తన పెద్ద మనసును చాటుకుని మిగతా ఇష్యూనంతటిని కూడా చాలా చిన్నదాన్ని చేస్తాడు. సో ఈ ఇష్యూ వల్ల ప్రభాస్ కి చాలా గౌరవం వచ్చిందనే చెప్పాలి. ఇది బుల్టన్, మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా, థ్యాంక్ యూ.